ప్రభుకి ప్రార్థన చేయుచున్నాను. మీరు ప్రార్థన చేయండి. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మొదటి తెస్తలోనిక 5:18 ప్రేమని దేవుని కుమారి కుమారుడా, దేవుడు ఈ ఉదయకాల సమయంలో దేవుడు వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనం ఆలోచించాలా, మనం మేలు కలిగినప్పుడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు దేవుడికి చెల్లిస్తూ ఉంటాం. కృతజ్ఞతాస్తుతులు అంటే థ్యాంక్స్ చెప్పడం, దేవునికి కృతజ్ఞతగా ఉండటం అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు థ్యాంక్స్ అనేది దేవుడికి ఎప్పుడు చెప్తున్నావు? నీ జీవితంలో మేలు జరిగినప్పుడు మాత్రమే చెప్తున్నావు. కానీ ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ప్రతి విషయమునందు, అంటే నీకు బాధ కలిగినా, ఇబ్బంది కలిగినా, ఎలాంటి నష్టము కలిగినా, ఎలాంటి స్థితిలోనైనా, అనారోగ్యమైన ఎలాంటి పరిస్థితిలోనైనా నువ్వేం చెప్పగలగాలంటే దేవునికి థ్యాంక్స్ చెప్పగలగాల. అప్పుడు ఇలాగ చెప్తే ఏమవుతుంది? ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములలో దేవుని చిత్తము అని రాయబడి ఉంది. ఎప్పుడైతే నువ్వు ప్రతి విషయంలో థ్యాంక్స్ చెప్పడం ప్రారంభిస్తావో, అప్పుడు నీ యొక్క ప్రతి విషయంలో దేవుని చిత్తం అనేది నెరవేరుతుందట. దేవుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలంటే శ్రమైనా, బాధైనా, కష్టమైనా, నష్టమైనా, ఇబ్బంది అయినా, ఎలాంటి సమయంలోనైనా దేవునికి థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలా. ఒకసారి బైబిల్లో ఉంటే మనం ఎగ్జాంపుల్ మనం చూద్దాం. యోబు సంగతి మనకు తెలిసిన విషయమే. యోబుకి ఆస్తి ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, ఆస్తి పోయిన తర్వాత దేవుని స్తుతించాడు. యోబుకి తన కుమారులు ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, కుమారులు చనిపోయిన తర్వాత దేవుని స్తుతించాడు. యోబుకి తన భార్య ఉన్నప్పుడు స్తుతించాడు, వదిలివేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా దేవుని స్తుతించడం ప్రారంభించాడు. ప్రేమని బిడ్డలారా, యోబుకి ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని స్తుతించాడు, అనారోగ్యంతో మరణ పడకల మీద ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాడు. ఒకసారి ఆలోచించండి, యోబు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ప్రతిదీ దేవుని చిత్తాన్ని అంగీకరించాడు గనక రెండొంతుల ఆశీర్వాదాన్ని పొందగలిగాడు. అయితే ఈరోజు మరి నీ సంగతి ఏంటి? మేలు కలగగానే దేవునికి స్తోత్రం అంటున్నావు, దేవునికి ఎంతగానో థ్యాంక్స్ చెప్తా ఉన్నావు, కొంచెం నష్టం రాగానే దేవుని తిట్టడం స్టార్ట్ చేస్తూ ఉన్నావు. అందుకే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడు బాగానే దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఆరోగ్యం బాగోపోయేసరికి ఏం దేవుడు అండి, నాకేం చేశాడని దేవుడిని అవమానపరుస్తూ ఉన్నావు. అందుకే దేవుడు ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దయచేసి నీవు ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లడం స్టార్ట్ చేయి. నీ జీవితంలో దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని, ఉన్నతమైన స్థితిని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. అప్పుడే దేవుని చిత్తాలు మీ జీవితం నెరవేరుతాయి. మంచిది ఈ వాగ్దానం మీ జీవితం నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కూడా కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రంనైనా. నిజమే ఈరోజు ప్రభువా, మేము ప్రతి విషయంలోనైనా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతా ఉన్నామేమో. అందుకే నేరుగా మీరు మాతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నిజమే, యోబు అయితే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. మేము కూడా ఆ రీతిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు సహాయం దయచేయండి. బలపరచండి, స్థిరపరచండి. నీ చిత్తము మాత్రమే మా జీవితంలో జరుగునట్లు సహాయం దయచేయండి. ఎవరైతే విశ్వాసంతో, నమ్మకంతో ఈ వాగ్దానం వింటా ఉన్నారో వారి జీవితంలో నీ చిత్తమే జరగాలి. ఎంత మాత్రము కూడా లోక సంబంధమైనది ఇది నెరవేరకూడదని నేనైతే కోరుకుంటా ఉన్నాను. ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రాలు. నీ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించి మేలుతో నింపండి. వారి జీవితాల్లో మీ చిత్తమును మాత్రమే నెరవేర్చి బలపరిచి స్థిరపరచమని, నీ బిడ్డలను ఉన్నతమైన స్థితికి మీరు మార్చమని ప్రభువైన యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రేమ దేవుని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ నుండి అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగలేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచర్యలో పాలు పొందాలని ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.